हाय अंडी, वेलकम टू विजु होम किचन। బయట టిఫిన్ సెంటర్ లో పూరీలో కూర ఎలా తయారు చేస్తారో అచ్చంగా అదే టేస్ట్ వచ్చేలా మీకు తయారు చేసి చూపిస్తాను। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి। ఇప్పుడు దీనికోసం నేను మూడు బంగాళాదుంపల్ని ఇలా ఉడికించి ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్ల శనగపప్పు వేసుకోండి। దీంతోపాటు ఒక టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా టోస్ట్ చేసుకోవాలి। ఇలా టోస్ట్ అయ్యాక ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి మీరు, అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి। దీంతోపాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి। ఇవన్నీ కూడా రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి। ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో ఇందాక తీసుకున్న బంగాళాదుంపల్ని కట్ చేసి ముక్కలుగా వేసుకోండి। ఇప్పుడు ఈ బంగాళాదుంపల ముక్కలు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై చేసుకునేక ఇది ఇలా ఫ్రై అవుతుండగానే మనం ఇంకో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని కొంచెం ఇలా వాటర్ పోసుకొని ఇలా జారుగా కలుపుకోండి, ఉండలేకుండా కలుపుకోవాలి। ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకొని బంగాళాదుంపలు మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం। అందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకోండి। ఇలా కలుపుకునేక మనం ఇప్పుడు కలిపి ఉంచుకున్న శనగపిండి వాటర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉండలేకుండా ఇందులో పోసుకోండి। అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి, జారుగా ఉండాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు చల్లారేటప్పుడు మనకి ఇగురు అనేది దగ్గరగా వచ్చేస్తుంది, అందుకని కొంచెం జారుగా కలుపుకోవాలి। ఈ విధంగా ఈ జారు వస్తే సరిపోతుందండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఒక ఐదారు నిమిషాల పాటు శనగపిండి అంతా పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాం, చూసారా కొత్త కొత్త ఉడుకుతుంది, శనగపిండి అంతా కూడా పచ్చివాసన పోతుందండి ఇలా ఉడకడం వల్ల। ఇప్పుడు ఇందులో నేను కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకోండి। ఫ్రెండ్స్, ఇలా కానీ నేను కర్రీ చేస్తే మా ఇంట్లో పూరీలు ఎగబడి తింటారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అలా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।